ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇటీవల చైర్పర్సన్, వైస్ చైర్మన్, ఇద్దరు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంపై వారి తీరును తీవ్రంగా ఖండిస్తూ వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. పార్టీలో ఉన్నత స్థానం కల్పించి వారి ఉన్నతికి వారి పలుకుబడికి సహకరించిన వారిని పార్టీని వీడి వారి సొంత లాభం కోసం వెళ్లిపోవడం రాజకీయంగా వారి రాజకీయ నాశనాన్ని వారే కోరుకున్నట్లుగా ఉందని వెల్లడించారు. అర్హత లేని వారికి ఆందోళన కల్పించిన దివంగత మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డిని కూడా వీరు విస్మరించడం బాధాకరమని అన్నారు. ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ విధంగా మేము ముందుకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది చేసిన మోసానికి ఈరోజు ఇక్కడ రావడం కానీ ఇది కూడా మాకు చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో పార్టీలకి పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు పార్టీకి ద్రోహం చేసిపోయినారు. వాళ్ళకందరూ భవిష్యత్తులో వాళ్ళు చేసింది ఎంత తప్పో తెలుసుకుంటారు. మేమైతే మాత్రం ఈ పార్టీ కోసం పనిచేసేందుకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పోయిన వార్డుల్లో కూడా ఇప్పుడు ఏ వార్డులో అయితే నాయకులు కానీ నాయకులు అని చెప్పుకున్న వాళ్ళు పోయినారు. కేవలం హోదా ఉండే పదవి ఉండే నాయకులు అయితే పోయినారు కానీ ప్రజలు కానీ ఓటర్స్ కానీ ఎక్కడ పోలేదు. అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా ఉన్నారు. అందరూ కూడా విక్రమరెడ్డికి పార్టీ నుంచి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం మేము ఈ వార్డులో ఇప్పుడు తిరిగినప్పుడు ప్రజాస్పందన ఏ వార్డులో అయితే ఆ వైస్ చైర్మన్ కానీ ఇట్లా చెప్పుకున్న నాయకులు అయితే పోయినారో ప్రజలంతా తిరగబడి వాళ్ళంతా ముందుకు వచ్చి వాళ్ళు ఆవేశంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో దానికి తగిన గుణపాఠం చెప్పేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాబోయే మే 13వ తేదీ ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నాయకులంతా చెప్పారు. ఆ ఎన్నికల్లో వీళ్ళు నిర్ణయం తీసుకుని ఏదైతే ఈ విధంగా కొనుగోలు చేస్తూ బస్సుల్లాగా సంతల్లో పెట్టి చేయటం అనేది తప్పు. దీన్ని అందరూ ఖండించాలా. ఏమనేది ఎలక్షన్ అనేది ఎలక్షన్ గా చేసుకోవాల్సింది. పార్టీలకు అతీతమై పార్టీలకు ఆకర్షణ అయితే కొంతమంది రావచ్చు. ఆ విధంగా చేయాలి కానీ ఈ కొనుగోలు సమయం ఈ విధంగా డబ్బులు ఆచి పెట్టి ప్రజలంతా మొగ్గు పెట్టడం తప్పు అని ఈ విధానం మానుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మా మీద కూడా చాలా ప్రభువులు ఆఫర్లు ఉన్నాయి. మేము కూడా పార్టీ మారుతున్నట్టు కూడా చాలా మంది ఉన్నారు. మేము మా చరిత్ర చూసుకుంటే గతంలో కూడా మీకు అంతా తెలిసే ఉంటుంది. నేను 95లో జెడ్పీటీసీ మెంబర్ గెలిచినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో బీఎస్ఆర్తో ఉన్నా. బీఎస్ఆర్ మమ్మల్ని మన సుందరరాముడు గారు మీకు అంతా తెలుసు మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆ రోజు ఎవరు కూడా జెడ్పీటీసీగా పోటీ చేసానికి రాకపోతే మమ్మల్ని అభ్యర్థిగా పెట్టి ఆ రోజు అనుకున్న విధంగా మేము రాజకీయాల్లో రావటం ఆ రోజు గెలవటం అదేవిధంగా అప్పుడు నాగభూషణమ్మ జెడ్పీ చైర్మన్ గా దించేదానికి కూడా అందరూ జెడ్పీటీసీని కొనుగోలు చేసేటప్పుడు మా దగ్గర కూడా రావటం మీరు పార్టీ మారండి మీకు డబ్బులు ఇస్తా ఉన్నా కానీ మేము పార్టీ మారకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీతోనో బీఎస్ఆర్తోనో అలాంటి చరిత్ర మాది. అప్పటి నుంచి కూడా మేము సుందరరాముడు గారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మా జీవితం అంతా కూడా మా రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండింది. 2009 నుంచి రామనారాయణ గారు మన ఆత్మూరికి అభ్యర్థి వచ్చినప్పుడు అందరూ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా ఆయన మద్దతు ఇవ్వడం కానీ 2014-19 దాకా ఆయనతోనే పయనించడం ఆయనతోనే కలిసి పనిచేయడం ఆయన కూడా మాకు ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడు మాకు కూడా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. కానీ నేను ఆ రోజు ఆయన టీడీపీలో పోతే టీడీపీ పోయినాం మళ్ళీ ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వస్తే వైసీపీకి వచ్చాం. ఆ విధంగా మా పయనం 10 సంవత్సరాలు రామనాయుడితో జరిగింది. తర్వాత ఆయనే మమ్మల్ని తీసుకొచ్చి మేకపాటి కుటుంబానికి పరిచయం చేసి ఈ 19లో మేకపాటి కుటుంబంతో మేము రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా మేకపాటి కుటుంబం కూడా మాకు బ్రహ్మాండంగా ఉంది. మాకు వాళ్ళ అనుబంధం బాగుంది. ఎవరైతే ఇంత మంచి ఫ్యామిలీ కానీ మేకపాటి కుటుంబం కానీ అందరికీ అండగా ఉండే కుటుంబం అది. ఎందుకంటే మాతో చిన్న పెద్ద లేకుండా మన విక్రమన్న కానీ రాజమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా అందరినీ పలకరించి మాట్లాడి అందరి సమస్యలు తీసుకున్న వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా అంత మన దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మాకంతా కూడా ఎంతో ప్రయాణించారు. అలాంటి ప్రయాణించిన మాకు ఎప్పుడైనా కానీ మేము మేకపాటి కుటుంబానికే రుణపడి ఉంటాం. ఏమంటే ఇప్పుడు కూడా వాళ్ళతోనే మా పైన మా మేకపాటి విక్రమానికి కానీ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మేకపాటి విక్రమాన్ని అత్యధిక విద్యార్థితో గెలిపించడానికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని అత్యధిక విద్యార్థితో గెలిపించడానికి మన ఆత్మ నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా పిలుపు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఏదైనా అపోహలు ఉంటే మీరందరూ తెలియజేయాల్సిన అవసరం. మా పైన మేకపాటి కుటుంబం ఉందనే విక్రమంతో మా పైన విక్రమ విజయం కోసం మేము అహర్నిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం.